వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిష్ కిచెన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు 5 మినిట్స్ లోని పిల్లలకి టేస్టీగా పెట్టే రెసిపీని చూపిస్తాను. అది ప్యాన్ కేక్స్ అండి, చాక్లెట్ సిరప్ డ్రై ఫ్రూట్ ప్యాన్ కేక్. సో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లలకి చాలా టేస్టీగా నచ్చుతుందండి. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకుని దాన్ని కొంచెం వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం బాదం జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం పొడి చేస్తాం కాబట్టి ఆయిల్ కానీ ఘీ కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలండి. ఇది పిల్లలకి హెల్తీ ఫుడ్ కాబట్టి మనం బాదం వేసుకుందాం. అలాగే మీకు ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి. మనకి డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు వేరే బౌల్ లో తీసుకుందాం. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుందాం. నేను చేసుకునే క్వాంటిటీకి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. ఇది బాగా బేక్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు షుగర్ వేసుకుందాం అండి. షుగర్ క్వాంటిటీ ఎలా అంటే మనం వేసుకునే కప్కి 1/4 వేసుకుంటే సరిపోతుంది షుగర్. ఇది బాగా బేక్ చేసుకుందాం అండి. ఇప్పుడు పాలు పోసుకుందాం. పాలు ఎలాగంటే పాలు కూడా 1 కప్పుకి 1/2 లీటర్ పాలు సరిపోతాయండి. దీన్ని కూడా బాగా బేక్ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి వేసుకుందాం. ఇప్పుడు 1 చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం అండి. కొంచెం అయితే సరిపోతుంది. దీన్ని మళ్ళీ బాగా బేక్ చేసుకుందాం. మీరు ఎంత బాగా బేక్ చేస్తే మీకు ప్యాన్ కేక్ అంత బాగా ఫ్లఫీగా వస్తుందండి. సో బాగా బేక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ థిక్నెస్ లో ఉంటే మీకు బ్యాటరీ ప్యాన్ కేక్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పుని కొంచెం మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకున్నామండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కానీ బట్టర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేను నెయ్యి ప్రిఫర్ చేస్తాను పిల్లలకు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ థిక్నెస్ లో ఉండాలండి మనకి బ్యాటర్. ఈ థిక్నెస్ లో ఉంటే మనకి ప్యాన్ కేక్ ఫ్లఫీగా కరెక్ట్ స్ట్రక్చర్ తో చాలా బాగా వస్తుంది. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే దీన్ని బాగా కాల్చుకోవాలండి. అడుగు బాగా కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి ఎంతవరకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనకి పక్క కలర్ వచ్చింది. ఇలా రావాలండి. ఈ కలర్ వస్తే మన ప్యాన్ కేక్లు అన్ని చాలా టేస్టీగా ఉంటాయి.
ఇటువైపు ఒకసారి బాగా కాల్చుకొని తీసేయాలండి. ఇలాగ ప్రెస్ చేసుకుంటూ కాల్స్తే చుట్టుపక్కల సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ప్లేటింగ్ చూపిస్తాను. దీన్ని ఫైనల్ చేసి చూడండి మన ప్యాన్ కేక్స్ అన్ని రెడీ అయిపోయి కదా. ఇప్పుడు దీనికి స్టఫింగ్ మీకు చూపిస్తాను. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని, ఇందులో ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. మీ ప్యాన్ కేక్స్ బట్టి మీకు ఎంత పౌడర్ కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో చాక్లెట్ సిరప్ వేసుకుందాం అండి. ఈ సిరప్ అందరింట్లోని మీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న అందరింట్లో ఉంటుంది కదా. ఆ చాక్లెట్ సిరప్ ని వేసుకుందాం. ఈ చాక్లెట్ సిరప్ వేయడం వల్ల చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఈ జీడిపప్పు బాదం వల్ల పిల్లలకి హెల్త్ కూడా మంచిది కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా మంచిది. సో ఇప్పుడు ఇది రోల్ చేసుకుందాం. ఇలాగ అన్ని ప్రిపేర్ చేసుకుందండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయండి. అవి సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాను. చూడండి ఇలా వచ్చాయండి. ఇవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.